మంది డిఎస్పీలు బదిలీలు జరిగింది. 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 57 మంది డిఎస్పీలని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలు బదిలీలు జరిగింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 57 మంది డీఎస్పీలని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలు బదిలీలు జరిగింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 57 మంది డీఎస్పీలని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా 96 మంది డీఎస్పీలు బదిలీలు జరిగింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఏంటి మరోసారి ఐపీఎస్ల బదిలీలు, ఇన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజు, మొత్తానికి ఏదైతే ఐపీఎస్ సంబంధించిన ఐపీఎస్ అధికారుల బదిలీలు చేయడం జరిగాయో, తాజాగా డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా భారీ ఎత్తున బదిలీలు చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా గత 5 ఏళ్లలో అప్రధానమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి డిఎస్పీలని ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సబ్ డివిజనల్ ఆఫీసర్లుగా అంటే డిఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చారు. అట్లాగే కొంతమంది ఏసీపీలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించి ఏసీపీతో అంతగా గారినటువంటి ఆరోపణలు ఉన్న అధికారులందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేసి కూడా అందులో ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. వీటిలో అధిక భాగం ఏదైతే 5 ఏళ్ల పాటు అసలు పోస్టింగ్లు లేకుండా కొంతకాలం, అట్లాగే అటు అదే లూప్ లైన్ లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఒకే పోస్టులు అంటే లూప్ లైన్ లో ఉంచడం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సారుభూతి పనులు అనేటువంటి ముద్రతో ఉంటాయి. అలాగే కొంత సామాజిక సమీకరణాలతో సామాజిక వర్గాల వారీగా వాళ్ళు కొంత పక్కన పెట్టినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రస్తుతం కనుక ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో కోచింగ్ తీసుకురావడం జరిగింది. దీనికి అయితే ఇప్పటికే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 నెలలు పూర్తి వస్తున్నా కూడా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదనేటువంటి ఒక ఆరోపణ అయితే మొత్తం ప్రభుత్వం మీద రావడం జరిగింది. దాన్ని వాటన్నిటి కూడా చెక్ పెడుతూ ఈరోజు మొత్తం 96 మంది డిఎస్పీలను బదిలీ అనేది కూడా చేయడం జరిగింది. ఈ అధికారులందరూ కూడా దాదాపు తక్షణమే ఉన్నటువంటి పోస్ట్ నుంచి రిలీవ్ అయ్యి తాజాగా బదిలీ ప్రదేశాల్లోకి వెళ్ళాలని చెప్పడం అది జరిగింది రాజు. రైట్, థ్యాంక్ యూ గాంధీ.